అంధులు అంటే అందులో వచ్చే వాళ్ళంతా కూడా చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చారంటే నిజంగా వాళ్ళకి ఎంత వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే సార్. అంటే సాంసార్ గారు నమస్కారం, కన్న శివశంకర్ గారికి మరొకరికి నేను నమస్కారం. ఇంట్లో ఇప్పుడు గవర్నమెంట్కి గవర్నెన్స్కి డిఫరెన్స్ ఉంది. గవర్నమెంట్లో వీళ్ళు మిషనరీ, యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ అ మిషనరీ. ఎంప్లాయీస్ ఆర్ మిషనరీ అంటే వేస్ అండ్ మీన్స్, దేర్ ఎక్స్పెండిచర్ ఈస్ వేస్ అండ్ మీన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. ఇట్స్ నాట్, అది వ్యయం కాదు, అది ప్రభుత్వ వ్యయంగా పరిగణించబడదు. ప్రభుత్వాన్ని రన్ చేయడానికి వ్యయం అది, ఫిక్స్డ్ కాస్ట్ అది. అంటే ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నాయా లేవా అనేది ఇబ్బంది, కానీ వీళ్ళు ఎంప్లాయీస్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళ మిషనరీ, లా అండ్ ఆర్డర్ మిషనరీ వాళ్ళు. ఆ మిషనరీకి అయ్యే ఖర్చు ఉంటుంది చూస్తారా, అది ప్రపోజ్డ్ ఖర్చు. అది ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు పిఆర్సీ రూపంలో కమిషన్ వేసుకుంటే ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాయి, వీళ్ళతో మాట్లాడుకుని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆ పిఆర్సీ గవర్నమెంట్ వేసింది కాదు, వీళ్ళు వేయించుకున్నది. వీళ్ళు వేయించుకున్న పిఆర్సీని అది రికమెండేషన్ ఏమి ఇవ్వకుండా వీళ్ళు ఏదో మొత్తానికి ఫైనలైజ్ చేద్దాం చూసారు, అది కనపడలా. మొదట్లో వీళ్ళు ఒప్పుకున్నట్టుగా అనుకున్నా తర్వాత కింద నుంచి అది రెసిస్టెన్స్ వచ్చింది. ఆ డిఏని 5 డిఏస్ని అక్యూములేట్ చేసి చూపించడంలో ఆ శాలరీ కొంచెం ఎక్కువ వచ్చినట్టు చూపిస్తుంది, అది కరెక్ట్ కాదు. నేను కూడా మొత్తం అది లెక్కలన్నీ చూశాను, ఒక 2-3 ఎంప్లాయీస్. దెన్ ఐ రియలైజ్ దట్ ఇస్ అ సంథింగ్ రాంగ్. అంటే దీని అంతటికీ ఏంటంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయాలంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ అ ప్రాబ్లం టు ఇంప్లిమెంట్ దిస్ మెకానిజం. అంటే ఇమీడియట్గా వీళ్ళని ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళకి ఒక అక్యూములేటెడ్ అమౌంట్ షార్ట్ అయిపోయింది. ఏంటంటే పెన్షనర్లకి వెళ్తుంది, ఎంప్లాయీస్కి వెళ్తుంది, అందరికి వెళ్తుంది. సో అక్రాస్ ది బోర్డ్ అందరికీ పెంచవలసి వస్తుంది. దాని ఆ బర్డెన్ని వీళ్ళు ప్రపోజ్ చేసుకోలేకపోయారు, తప్పది. ఎందుకంటే మీరు బడ్జెట్లో మీరు ప్రపోజ్ చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి దానికి ప్రొవిజన్ ఉంటుంది, ప్రతి ఏడాదికి ప్రొవిజన్ యాడ్ చేసుకోవాలి. అలాంటి మెకానిజం వీళ్ళకి ఉంటుంది. అది లేదంటే అది ఫైనాన్స్ సెక్రటరీ ప్రాబ్లం. ఎందుకంటే అది ప్రతి ఏడాదికి ఇంత అని చెప్పి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు కరువు ఖర్చును ప్రకటించే ముందే దాన్ని ప్రొవిజన్స్ చేస్తారు, అది ప్రతి ఏడాది చేస్తారు. అది ఏంటంటే అది చేసి ఉంటే కనుక ఇసలు ఈ గోల్ ఉండేది కాదు కదా. మీరేంటంటే వీళ్ళకి ఇంబ్యాలెన్స్ చేశారు. ఇంబ్యాలెన్స్ ఏం చేశారు, వచ్చిన ఫండ్స్ అన్నింటినీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశారు. అంటే ఈ నవరత్నాలనో వాళ్ళకనో వీళ్ళకనో వెల్ఫేర్ అనో నాడు నేడు అనో మొత్తానికి ఏదో చంపి అయిపోయింది. అయిపోతే ఏమైంది, అది ఇప్పుడు షార్టేజ్ అయిపోవడంతో ప్రభుత్వం లైన్గా ఉండే ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వలేకపోతుంది. అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ కూడా మీట్ అవ్వలేకపోతుంది. అంటే వాళ్ళ యొక్క అవి కూడా మీట్ అంటే ఇప్పుడు రెండు రకాల సందిగ్ధం. వాళ్ళు అవి కంటిన్యూ చేయలేరు, వాళ్ళు చెప్పిన పథకాలు ప్రయోజనాలు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ మిషనరీకి అయ్యే ఖర్చుని కంటిన్యూ చేయలేకపోతున్నారు. అంటే అక్కడ జరిగిన నష్టం ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఏంటి, ఇది వీళ్ళ చేతకాన్నారు వల్ల, ఇది ఇనెబిలిటీ వల్ల, ఇన్కాంపిటెన్సీ వల్ల, అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. దానివల్ల ఏంటి, దానికి ఈరోజు వీళ్ళు బాధ్యులు అయిపోయారు, వీళ్ళదాకా వచ్చేసింది. సో వీళ్ళు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అది కరెక్ట్. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు గవర్నెన్స్లో ఇప్పుడు డిఫెన్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర కూడా ఎక్కడ ఇలాంటి రాదు. మీకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఎంప్లాయీస్ వాళ్ళు స్ట్రైక్ చేశారంటే పాలసీ విధానం మీద స్ట్రైక్ చేస్తారు, కానీ శాలరీస్ కోసం స్ట్రైక్ చేయరు. వాళ్ళు పాలసీలు చెప్పారు మాది ప్రైవేటైజ్ చేస్తున్నారని స్ట్రైక్ చేస్తారు, మాది పబ్లిక్ ఇదే అని చెప్పి స్ట్రైక్ చేస్తారు. కానీ శాలరీస్ మీకు అక్రాస్ ది గ్లోబ్ చూసుకున్నా కూడా ఎక్కడైనా వాళ్ళు ఏంటంటే ఫిక్సేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేది ఏంటంటే గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ మిషనరీ. అండ్ పర్టికులర్లీ టీచర్ది చాలా వెరీ సెన్సిటివ్ పోస్ట్ అది. ఓ చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి ఎలాగో ఒక స్కూల్కి టీచర్ అలాగా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎంత ఇంపార్టెంటో ఈవెన్ రాష్ట్రపతి, అమెరికాలో రాష్ట్రపతికి కూడా ఇంపార్టెన్స్ లేదు స్టూడెంట్స్ ముందు. అమెరికాలో స్టూడెంట్స్ ముందు రాష్ట్రపతికి కూడా ఇంపార్టెన్స్ ఉండదు. అలాగే ప్రైమ్ మినిస్టర్కి ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్, భవితవ్యం అది. అంచేత టీచర్లు చాలా ఇంపార్టెంట్, చాలా అట్మోస్ట్ కేర్, వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ మెంటల్గా వాళ్ళ స్టెబిలిటీ చాలా క్లారిటీగా ఉండాలి. ఏదంటే వాళ్ళు రేపు వాళ్ళు చెప్పే పాఠాలు రేపు పొద్దున్న పిల్లలకి, ఆ పిల్లల ఈ దేశానికి భవిష్యత్తు. మీరు నేను భవిష్యత్తు కాదు కదా సాంసార్ గారు, అది ఉద్యోగస్తులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కాదు. టీచర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. వాళ్ళని కూడా ఇందులో లాగేసి అంటే ఒక రకమైన కరెక్ట్ కాదు ఇది. ఇదేంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ మెకానిజము కరెక్టు, ఎంప్లాయీస్ అడిగిన దాంట్లో తప్పు లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి
వాళ్ళ సిస్టమాటిక్ మెకానిజం, ఆ సిస్టమాటిక్ మెకానిజం గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఆ చీఫ్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్, ఆ ఏ చీఫ్ సెక్రటరీ ఉంటే వాడే రెస్పాన్సిబుల్, ఈజ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. రైట్, ఎందుకంటే అసలు గవర్నమెంట్ కి ఎంప్లాయీస్ కి మధ్య ఒక వారధి ఎవరైనా ఉన్నారంటే అది చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ బ్యాలెన్స్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ చీఫ్ సెక్రటరీకి. ఎందుకంటే ఈ అండర్స్టాండ్ థింగ్స్ వెరీ వెల్, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆయనకి సబ్మిట్ చేస్తారు. శాస్త్రి గారు, మీరు చెప్తుంది